ఉల్లిపాయల ఎగుమతిలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలు రైతు వ్యతిరేకమని, అందువల్ల ఈ ఎన్నికల్లో బీజేపీ పార్టీని ఓడిస్తామని మహారాష్ట్ర రైతులు చెబుతున్నారు. దేశంలో స్థానికంగా ఉల్లి ధరలు పెరుగుతున్నాయని 2023 డిసెంబరు నెలలో కేంద్రం ఉల్లిపాయల ఎగుమతిపై నిషేధం విధించింది. ముంబై మార్కెట్కు ఉల్లిపాయలు రాక తగ్గటం, ధర కిలోకు 60 రూపాయలు చేరటంతో ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో మహారాష్ట్రలోని నాసిక్, ఇతర జిల్లాల రైతులు, ఉల్లి ప్రధానంగా పండించే రైతులు వీధుల్లోకి వచ్చి రోడ్లు దిగ్బంధనం చేశారు. దీనితో కొంత భయపడిన కేంద్ర ప్రభుత్వం 2024 ఏప్రిల్ 25న ఉల్లిపాయల ఎగుమతిపై నిషేధాన్ని పాక్షికంగా ఎత్తివేసింది. అయితే ఇందులో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చాలా పక్షపాతంతో వ్యవహరించింది. గుజరాత్లో పండే తెల్ల ఉల్లిపాయల ఎగుమతిపై మాత్రమే నిషేధాన్ని ఎత్తివేసింది. 2000 టన్నుల తెల్ల ఉల్లిపాయల ఎగుమతికి అనుమతించింది. ఈ తెల్ల ఉల్లిపాయల ఉల్లిపాయలు ప్రధానంగా గుజరాత్లోనే పండుతాయి. మహారాష్ట్ర రైతులు ఎర్ర ఉల్లిపాయలు పండిస్తారు. గుజరాత్లో పోలింగ్ 12 రోజుల ముందు కేవలం తెల్ల ఉల్లిపాయల ఎగుమతిని మాత్రమే అనుమతించటము అది బీజేపీ పక్షపాత ధోరణికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎన్నికల్లో ఓటింగ్ ప్యాటర్న్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అలా చేశారని కూడా మనం చెప్పుకోవచ్చు. 2024 ఏప్రిల్ 27న కేంద్రం మరో 99,000 టన్నుల ఉల్లిపాయల ఎగుమతికి అనుమతించింది. మహారాష్ట్రలో సేకరించిన ఈ ఉల్లిపాయలను 6 ఇరుగు పొరుగు దేశాలకు ఎగుమతి చేశారు. మే 4న ఉల్లిపాయల ఎగుమతిపై నిషేధాన్ని కేంద్రం పూర్తిగా ఎత్తివేసింది. అయితే అందుకు ఒక మెలిక పెట్టింది. ఎగుమతి ధర టన్నుకు కనీసం $550 ఉండాలి. అంతేకాకుండా 40% ఎగుమతి సుంకాన్ని చెల్లించాలి. ఇది చాలా క్లిష్టమైన షరతు. వ్యాపారులు దీనిని ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టం, అంటే కాంపిటేటివ్గా ఉంటాం ఇంటర్నేషనల్ మార్కెట్లో. మే 13న మే 20న మహారాష్ట్రలో ఉల్లిపాయలు 12 జిల్లాల్లో పోలింగ్ జరిగింది. కేంద్రం చేస్తున్న ఈ పిల్లి మొగ్గలు ఉల్లి రైతులకు ఉపకారణమైంది. మే 15న ప్రధాని నరేంద్ర మోడీ నాసిక్ పర్యటన సందర్భంగా పలువురు ఉల్లి రైతులను పోలీసులు అరెస్టు చేయాల్సి వచ్చింది. ఇండియా నుంచి ఎగుమతి అయ్యే ఉల్లిపాయల్లో 90% నాసిక్ నుంచే ఎగుమతి అవుతాయి. కేంద్రం తరచుగా విధానాలు మార్చడం వల్ల ఉల్లి రైతులు, వ్యాపారులు, ఎగుమతిదారులు బాగా ఒడిదుడుకులకు లోనవుతున్నారు. మహారాష్ట్రలోని ఉల్లి పండించే ప్రాంతాల్లో 12 పార్లమెంటు నియోజకవర్గాలు విస్తరించి ఉన్నాయి. ఉల్లి రైతుల ఆగ్రహం ఈ ఎన్నికల ఫలితాలను కొంతమేర ప్రభావితం చేయవచ్చు. ఇటీవలి కాలంలో ఈ 12 నియోజకవర్గాల్లో బీజేపీ తన ప్రభావాన్ని పెంచుకుంటూ వస్తున్నది. 2009 ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం కేవలం 25% మాత్రమే ఉండేది. కానీ 2014 నాటికి ఓట్లు 33% పెరిగాయి. 2019 నాటికి 36% పెరిగాయి. అయితే శివసేన, ఎన్సీపీ పార్టీలు చీలిపోవటం, బీజేపీతో జతకట్టడం వల్ల పరిస్థితుల్లో గుణాత్మకమైన మార్పులు రావచ్చు. ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓట్ల శాతం చాలా తక్కువగా ఉంది. ఏమైనా ఈ 12 నియోజకవర్గాల్లో ఫలితాలు ఎలా ఉంటాయని పరిశీలకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.